ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబూరుహచించరీకః సమస్తకళ్యాణగుణాభిరామః నిరంతరం మంగళమాతనోతు. హరిః ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. అంతటా నిండి నిబిడీకృతమై ఒక రూపంగా లేకుండా అన్నిటికీ అతీతమైనటువంటి భగవంతుణ్ణి ఒక రూపంలో చూడాలని ఆర్తి పొందిన భాగవతుల కోసం భగవంతుడు ఒక రూపాన్ని ధరిస్తాడు. ఏ రూపంతో రమ్మని భక్తుడు అడిగాడో ఆ రూపంతో కనపడతాడు. సుందరకాండలో హనుమ ఏ రూపంతో కావాలని అడిగారు? ఆమెని అన్వేషణ చేస్తూ అవ్యక్త రూపామివ చంద్రరేఖాం పాంసు ప్రసిద్ధ ఇవ హేమరేఖాం క్షత ప్రరూఢామివ బాణరేఖాం వాయు ప్రభిన్నామివ మేఘరేఖాం అన్నారు. ఆయన సీతమ్మను చూశారా? ఆయన చూడలేదు. చూడని సీతమ్మని వెతుకుతున్నారు. అక్కడ చూస్తే లక్షల మంది స్త్రీలు ఉన్నారు. అందులో ఎవరు సీతమ్మని గుర్తుపడతారు? ఆయన మనసులో భావన చేశారు. అంటే ఒక భాగవతోత్తముడు భగవంతుడు ఇలా ఉండాలని కోరుకున్నట్లుగా ఆయన కూడా అట్లాగే మనసులో అనుకున్నారు. ఎట్లా ఉండాలి అమ్మవారు అంటే, పక్కన రాముడు లేడు కాబట్టి చాలా బాధతో ఉంటుంది. అవ్యక్త రేఖామివ చంద్ర రేఖాం, శుక్లపక్ష ప్రారంభంలో ఉన్నటువంటి చంద్రబింబం అంత బాగా కనపడదు. పౌర్ణమి నాటి చంద్రబింబం చాలా బాగా కనపడుతుంది. కాబట్టి అదే అమావాస్య తర్వాత పాడ్యమి నాటి చంద్రబింబం చిన్న తీగలా ఉంటుంది. ఎంతో ప్రయత్నం చేస్తే తప్ప కనపడదు. ఈవిడ సీతమ్మేనా అని అంత వెతికితే తప్ప నాకు కనపడదు. అవ్యక్త రేఖామివ చంద్ర రేఖాం పాంసు ప్రసిద్ధ ఇవ హేమరేఖాం. మట్టి పట్టేసిన బంగారు తీగ పడుంది, తెలుస్తుందా? తీసి కడిగి చూస్తే ఇది బంగారు తీగరా అని తెలుస్తుంది. అలా ఉంటుంది సీతమ్మ, అలా బాధతో ఉంటుంది. అది కదా తతో మలిన సంవీతాం రాక్షసీభి సమావృతాం ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునఃపునః. అలాగే కనపడుతోంది. ఎలా అడిగారో అలాగే కనపడుతోంది. కాబట్టి అవ్యక్త రేఖామివ చంద్ర రేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమ రేఖాం క్షత ప్రరూఢామివ బాణరేఖాం వాయు ప్రభిన్నామివ మేఘరేఖాం. బాణం పైకి లాగేశారు, ములుకుండిపోయింది. ములుకు లోపల ఉండిపోతే పుండుపడి ఎంత నిప్పెడుతూ ఉంటుందో అలా బాధపడుతూ ఉంటుంది ఆవిడ. పైకంతా బాగానే ఉన్నట్టుంటుంది, అశోకవనంలో ఉంది, రావణాంతపురంలో ఉంది అన్నట్టుంటుంది. లోపల రాముడి పక్కన లేని అని బెంగ మనసులో, ధ్యానంలో ఆయనతోనే ఉంది. కానీ భౌతికంగా పక్కన రాముడు లేడు. అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం అనసనీన చ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం. ఆయన ఎలా అడిగారో అలాగే కనపడుతోంది. అది దేవి, అది క్రీడించడం, అది ప్రకాశించడం. ఉపాసన దోషం దిద్దింది. కనపడేటప్పుడు ఆయన ఇలా ఉంటుందా ఆవిడని ఎలా ఊహించారో, భక్తుడు భగవంతుణ్ణి ఒక రూపంతో కనపడమన్నప్పుడు ఏ రూపంతో కనపడమని అడుగుతాడో ఆ రూపంతో కనపడినట్టుగా అదే పరబ్రహ్మం. మీరు వెంకటేశ్వరుడు అంటే వెంకటేశ్వరుడు. పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజమక్షమందున నిలుపుకును జనులకు తన చరణములేగతీయని దక్షిణకరము పాదములు చూప తన చరణములు నమ్మిన వారులకు ఈ భవాంబూది కటిదగ్ధమగునటంచు వామహస్తంభు కటిభాగమును నుంచి చూపరులకు సంకేతించుచుండ పరమ పావన శేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందునను నిలిచి దివ్యమంగళ విగ్రహుండ వ్యయుండు భక్త వరదుండు శ్రీ వెంకటేశ్వరుడు వేట్క. మీరు వెంకటేశ్వర స్వామి అంటారా? అలా కనపడతాడు. కాదు, నాకు అమ్మవారు కామాక్షి పరదేవతగా కావాలంటారా? అలాగే కనపడుతుంది ఆవిడ. కామాక్షి పరదేవత నాలుగు చేతుల్లో ఆయుధాలు అవి ఎలా పట్టుకుని కూర్చుంటుందో అట్లాగే కనపడుతుంది. కాళిదాస మహాకవి ఎలా అనుకున్నాడో అలాగే. ఓంకార పంజర సుఖీం ఉపనిషదుద్యానకేళి కలకంఠీం ఆగమ విపిన మయూరీం మార్యాం అంతర్విభావయే గౌరీం దయమాన దీర్ఘనయనాం దీశికరూపేణ దర్శితాభ్యుదయం వామకుచ నిహిత వీణాం వరదాం సంగీతమాతృకాం వందే అని మాతంగీ స్వరూపంగా సంగీత రూపిణిగా దర్శనమిచ్చింది. ఎవరు ఎలా కోరారో అలా కనపడుతుంది. హనుమ ఎలా అడుగుతున్నారు?
ఉష్ణార్ధితాం సానుసృతాశ్రకంఠీం పురావరార్హోత్తమ నిష్కకంఠీం సుజాత పక్ష్మాం అభిరక్త కంఠీం వనే ప్రవృత్తామివ నీలకంఠీం. మళ్ళీ కాళిదాస మహాకవి దీన్ని ఆధారం చేశాడేమో ఆ నవరత్నమాలిక చేసేటప్పుడు. ఉష్ణార్ధితాం సానుసృతాశ్రకంఠీం, మా తల్లి రాముడు కనపడలేదని అలా ఏడుస్తూ ఉంటుంది. ఆ ఏడుస్తూ ఉంటే ఆ కళ్ళ నీళ్లు పవిటి కొంగు మీద పడిపోయి తడిసిపోయి ఉంటుంది. ఆయనకి అలాగే కనపడింది, అలాగే ఉండి రావణాసురుణ్ణి పాడు చేసి భక్తుణ్ణి ఉద్ధరిస్తోంది, పాపాత్ముణ్ణి నశింపజేస్తోంది ఏకకాలంలో. అది మాయామానుష రూపం, అది దేవి, అది క్రీడించడం అంటే అది సీతమ్మ తత్వం, అది సీతాయాశ్చరితం మహత్వం రామాయణంలో. కాబట్టి ఉష్ణార్ధితాం సానుసృతాశ్రకంఠీం పురావరార్హోస్తమ నిష్కకంఠీం, మెడలో అత్యుత్తమైనటువంటి పతకాన్ని నా తల్లి ధరించి ఉంటుంది. రామచంద్రమూర్తి కట్టిన మంగళసూత్రం ఉండదు కాబట్టి పురావరార్హోత్తమ నిష్కకంఠీం సుజాత పక్ష్మామభిరక్త కంఠీం. ఆమె యొక్క కనురెప్పలు అంత అందంగా ఉంటాయి నల్లని వెంట్రుకలతోటి. వనీ ప్రవృత్తామివ నీలకంఠీం, నెమలి వనంలో తిరిగితే ఎలా ఉంటుందో అలా నా తల్లి ఇక్కడ వనంలో ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. ఏమిటి ఆవిడ తిరిగే వనం? ఓంకార పంజర సుఖీం ఉపనిషదు ధ్యానకీళి కలకంఠీం మాగమ విపిన మయూరీం మార్యాం అంతర్విభావయే గౌరీం మణిభంగమీ చకాంగీం మాతంగీం నౌమి సిద్ధమతంగీం యవ్వనవన సారంగీం సంగీతాంభౌరుహానుభవ భృంగీం అంటాడు కాళిదాస మహాకవి. ఆయన ఎలా అడిగారో అలాగే కనపడి అట్లాగే కళ్ళమ్మట నీళ్లు కారుస్తూ అట్లాగే మెడలో పతకంతో హనుమ ఎలా కోరారో అలాగే దర్శనమిచ్చిందంటే ఒకరికి ఆ దర్శనం ద్వారా అనుగ్రహం. అలా ఏడిపించడానికి కారణమై నిలబడిన వాడికి పతనం. ఒకేసారి ఒకరికి అభ్యున్నతి, ఒకరికి వినాశనం, రెండింటిని ఆవిడ క్రీడించి చేస్తోంది. నిజంగా ఆవిడ భయపడిందా? నిజంగా ఆవిడ భయపడింది అనుకోండి, అసంధీషత్తు రామశ్చ తపసశ్చానుపాలనా తత్వాంకుర్మి రజగ్రీవా భస్మ భస్మార్హి తేజస అని ఎందుకంటుంది? నిన్ను ఇక్కడే బూది చేసేస్తాను రే అనగలదా? ఆవిడ నిజంగా భయపడిందా? భయపడినట్లు నరకాంతగా నటిస్తోంది ఆవిడ ఆదిశక్తి. కానీ ఆవిడ బాధపడడానికి కారణమైన వాడెవడున్నాడో వాడు మృత్యువుని వండుకుంటున్నాడు. ఇన్నిటిని ఏకకాలంలో నడిపించడం అంటే ఎంత గొప్ప విషయం అండి. అది సీతాయాశ్చరితం మహత్. ఇది పైకి రామాయణంలో కనపడుతుందా? రామకథగా చూస్తే రాముడి కథలో సీతమ్మ బాధపడుతోందని కనపడుతుంది అంతే. కానీ ఆవిడ దేవిగా క్రీడిస్తోంది, ప్రకాశిస్తోంది. అందుకని అయోనిజగానే వచ్చింది రావడమే. హనుమ ఎలా అడిగారో అలా కనపడింది. మీకు సుందరకాండలో ఇటువంటి కొన్ని శ్లోకాలు కనపడతాయి. ఆయన అన్వేషణ చేస్తూ మధ్య మధ్యలో సీతమ్మ ఇలా ఉండాలంటుంటారు. తదున్నసం పండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్షేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం అంటారు. మా తల్లి బహుశా ఎలా ఉంటుంది? వెతికి 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 మధ్యలో ఒకసారి అంటుంటారు. మా తల్లి ఎలా ఉంటుంది? వీళ్ళల్లా ఉంటుందా? ఇక్కడున్న రాక్షస స్త్రీల్లా సంతోషపడుతూ నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ ఉంటుందా? ఉండదు. మా అమ్మ తదున్నసం నవచంపక పుష్పాభ ఎత్తైన ముక్కుతూ ఉంటుంది. పాండురదంతమవ్రణం తెల్లటి దంతపంక్తితో ఉంటుంది. శరీరం మీద ఎక్కడ మచ్చలు కానీ వ్రణాలు కానీ నా తల్లికి ఉండవు. పాండురదంతమవ్రణం శుచిస్మితం, మా తల్లి ఎంత బాధలో ఉన్నా పవిత్రమైన నవ్వు నవ్వుతూ ఉంటుంది. అలాగే కనపడింది. తృణమంతరతకృత్వ ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజని క్రియతామ్మత. రావణాసురుడితో మాట్లాడుతున్నప్పుడు శుచిస్మిత, ఆయన ఏ నవ్వు కావాలన్నారో ఆ నవ్వే నవ్వి చూపించింది. కాబట్టి ఆ తల్లి పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం, పద్మాల యొక్క రేకులు ఎలా ఉంటాయో నా తల్లి కళ్ళు ఎలా ఉంటాయి. ద్రక్షీతదార్యావతనం కదాన్వహం పరమ పూజనీయురాలైన ఆ తల్లి. ఆర్యా అంటే పూజనీయురాలు, ఆర్యా శతకం అని చేశారు మూకశంకరులు. పరమ పూజనీయురాలైన ఆ తల్లి నాకెప్పుడు దర్శనమిస్తుందో,
అలా అనుకుని చూసినటువంటి హనుమ భవిష్యత్ బ్రహ్మ చిరంజీవి. రామచంద్రమూర్తి వరమిచ్చారు, హనుమ నేను అవతార పరిసమాప్తి చేసేస్తున్నాను, నువ్వు కూడా వస్తావా అని అడిగారు. రామ, మీరొకటి మీ కథ ఒకటి నాకు కాదు, మీ కథ చెప్పబడుతున్న చోట నేను వెళ్ళి ఉంటానన్నారు. మత్కథ ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావద్ద్రమస్య సుప్రీతో మద్వాక్యం అనుపాలయం. ఉత్తరకాండ. ఎక్కడ నా కథ చెప్తుంటారో అక్కడికి మాత్రం హనుమాను వెళ్ళి కూర్చోవాలి. వాడికి ఎంతో చిన్నదానితో సంబంధం లేదు. నువ్వు వెళ్ళి కూర్చుంటే చాలు, చచ్చిపోయేవాడు కూడా బతుకుతాడు, మంగళం జరుగుతుంది. అందుకని నువ్వు వెళ్ళాలి అని శాసించారు. అందుకని ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరాక్షసాంతకం. ఎక్కడెక్కడ రామకథ చెప్తుంటే అక్కడక్కడ ఆయన కందుల వెంట ఆనంద బాష్పాలు కారుస్తూ కూర్చుని ఉంటారు. కాబట్టి ప్రసన్న తార అధిపతుడి దర్శనం, తారలకు అధిపతి అయినటువంటి పూర్ణ చంద్రబింబం ఉంటుందే, ఆ పూర్ణ చంద్రబింబం ఎలా ఉంటుందో అటువంటి నా తల్లి నాకు దర్శనం కావాలి, ఎప్పటికి చూస్తాను అన్నారు. ఆయన ఎలా అడిగారో అలాగే కనపడింది. మీరు చూడండి, భగవంతుడి రూపం బాగా ముద్ర పడడం కోసమని చెప్పి ఆయన ఎలా ఉంటాడు అన్నదాన్ని బాగా ధ్యానం చేసి ఒక శ్లోక రూపంలో చదువుకుంటారు. ఇలా ఉంటాడు భగవంతుడు అని చెప్పి కొనత్కాంచీదామాకరికలభ కుంభస్తనత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి తదానాకరతలై పురస్తాదస్తాం నః పురమధితురహో పురుషిక. ఈ శ్లోకంలో ఉన్నదాన్ని మీరు బొమ్మ గీసుకున్నారనుకోండి, అమ్మవారు మీ ఎదురుగుండా కనపడుతుంది. అట్లా మీరు మనసులో ఏ భావనతో ఆవిడ్ని త్రికరణ శుద్ధిగా అడిగారో ఆ రూపంలో మీకు కనపడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు అట్లాగే కనపడింది. అందుకే మీరు సుందరకాండలో చూస్తే కొన్ని శ్లోకాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇదేమిటి ఇలా ఉంది అనిపిస్తుంది మనకి పైకి చూసినప్పుడు ఆ శ్లోకం. మీకు నేను ఒక ఉదాహరణ చూపించాలి అంటే ఒక శ్లోకాన్ని అటువంటి దాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. హనుమ శిశుపా వృక్షం మీద కూర్చుని కింద సీతమ్మని చూస్తున్నారు. చూస్తూ అన్నారు, పూర్ణచంద్రాననాం, ఈ తల్లి యొక్క ముఖం చూస్తే పూర్ణచంద్రబింబం ఎలా ఉంటుందో అలా ఉంది. పూర్ణచంద్రాననాం, అట్లాగే ఈ తల్లి వృత్తాకారమైనటువంటి పయోధరాం స్తనములను కలిగి ఉంది, మాతృకా చిహ్నములు జగన్మాత అటువంటి స్థనములతో కూడి ఉంది. తాం నీలకేసీం పెద్ద నల్లటి జడతో ఉంది, బింబోష్టీం ఎర్రటి పెదవితో ఉంది. తాం నీలకేసీం బింబోష్టీం సుమధ్యాం సన్నటి నడుము సువ్యవస్థితాం చక్కగా కూర్చుంది. సీతాం పద్మపలాశాక్షీం, పద్మముల రీకులలో ఉన్నాయి ఈవిడ కళ్ళు. పద్మపలాశాక్షీం మన్మథస్య రతిర్యథ, మన్మధుడికి రతీదేవి ఎలాగో రామచంద్రమూర్తికి ఈవిడ అలా అన్నారు. మీకు ఆ శ్లోకం చదివితే ఏమనిపిస్తుంది సుందరకాండలో? ఏమిటి అంత పవిత్రమైన హనుమ అంత కష్టంలో ఉన్న సీతమ్మని అలా వర్ణించడమా అని అనిపిస్తుంది. యథార్థమునకు అదేమిటో తెలుసా? ఆవిడ దర్శనం అయినప్పుడు ఆయన మనసులో పొంగినటువంటి పొంగు. అందుకని పూర్ణచంద్రాననాం, పూర్ణచంద్రబింబం ఎలా ఉంటుందో అమ్మవారి ముఖమండలం అలా ఉంటుంది. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో దాని మీద అద్భుతమైన శ్లోకం చేశారు. స్మిత జ్యోత్స్నాజాలంతవదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్ అంటూ, చకోర పక్షులు ఉంటాయి లోకంలో, అవి ఏం చేస్తుంటాయంటే అతిరసతయా చెంచు జడిమా అతస్తే సీతాం శోల అమృతలహరి ఆమ్ల రుచయా పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృషం కాంజికదియా అంటారు. నిశి నిశి భృషం, అవి ఆ చకోర పక్షులు ప్రతిరోజు ఏం చేస్తాయంటే చంద్రబింబం నుంచి వచ్చేటటువంటి అమృత కిరణములలో ఉన్న అమృతాన్ని తాగుతాయి, వాటికి అది అలవాటు. శంకరాచార్యులు వారు చకోర పక్షులకు ఆ శక్తి ఎలా వచ్చింది, ఎందుకు తాగుతాయి చంద్రుడి కిరణములలో ఉన్న అమృతాన్ని, అవి తాగడానికి కారణం ఏమిటి అన్నది చెప్పారు. అవి ఒకప్పుడు అనుకున్నాయిట, పూర్ణచంద్రబింబం గురించి ఇంత గొప్పగా చెప్తారు కదా, అమ్మవారి యొక్క ముఖాన్ని కూడా పూర్ణచంద్రబింబంలా ఉంటుంది అంటారు కదా, ఓసారి అమ్మవారి యొక్క ముఖమండలాన్ని చూసొద్దామని పరదేవతా దర్శనానికి వెళ్ళాయి. అమ్మవారి ముఖంలోంచి అమృత కిరణములు పడుతున్నాయి.
ఆ చకోర పక్షులు ఏం చేశాయంటే చంద్రబింబంలో అమృత కిరణాల్లో ఉన్న అమృతం తాగడం అలవాటు కదూ, అమ్మవారి ముఖంలోంచి వస్తున్న కాంతిని తాగి, ఆ కాంతి తాగేటప్పటికీ అదే మామూలు అమృతమా, ఆ తల్లి ముఖంలోంచి వస్తున్న దీప్తి, ఆ కాంతిని తాగేటప్పటికీ వాటికి నోరు అంతా కూడా పిడచకట్టిందంటారు, అట్లా ఇంకా రుచి తెలియకుండా అయిపోయింది అంత మాధుర్యం. అప్పుడే అనుకున్నాయిట, ఈ తీపి వదిలిపోవాలంటే ఏదైనా పొల్ల గంజి తాగుదాం అనుకున్నాయిట. చూడండి, ఏదైనా మధుర పదార్థం తినేశాడు, తిరుపతి ప్రసాదమేరని ఎవరో తీసుకొచ్చి ఇచ్చారు, అబ్బా పెద్ద మొక్క ఇచ్చాడని చెప్పి తినేశాడు. తినేసిన తర్వాత భార్య ఏం చేసిందంటే పట్టుకొచ్చి కాఫీ ఇచ్చింది. ఇప్పుడు ఆయనకి ఆ కాఫీ తాగాలని ఉంది, కానీ రుచి తెలుస్తుందా తెలియదు, మరి తిరుపతి లడ్డు తిన్నాడు అందుకని ఉసే ఉప్పకళికోటి పట్టరాదే అని చెప్పి ఓ ఉప్పకళికోటి నోట్లో వేసుకుని చప్పరించి కాఫీ తాగాడు. ఇప్పుడు కాఫీ రుచి తెలిసింది. అమ్మవారి ముఖంలోంచి వచ్చిన దీప్తి తాగేసిన చకోర పక్షులకి ఇంకా రుచి తెలియలేదుట, అంత మాధుర్యం ఆ కాంతి. అందుకని పుల్లగంజి తాగుదాం, తాగితే ఈ తీపి తాగేసినటువంటి నోరు పిడచకట్టింది విరిగిపోతుందని, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పుల్లగంజి తాగినట్టుగా పూర్ణచంద్ర కిరణాల్లోంచి వచ్చేటటువంటి అమృతాన్ని తాగుతూనే ఉన్నాయిట, కానీ వాటి నాలికకి పట్టిన మాధుర్యం మాత్రం పోలేదు. అంటే అమ్మవారి యొక్క ముఖమండల దీప్తి అంత గొప్పగా ఉంటుందని, అంత కాంతివంతంగా ఉంటుంది. చంద్రానన ఎన్నో చోట్ల అమ్మవారిని రాకా చంద్ర సమాన కాంతి వదనా నాకాధిరాజస్తుత అని వర్ణిస్తాడు మూక కవి. రాకా చంద్ర సమాన కాంతి వదన, ఆశ్వీజ మాసంలో కార్తీక మాసంలో పౌర్ణమి నాడు ఉండే చంద్రబింబాన్ని రాకాబింబం అంటారు. అటువంటి చంద్రబింబం లాంటి ముఖం ఉన్నదానా అంటే అది స్తుతి పాఠం. అమ్మవారిని ఆయన స్తోత్రం చేస్తున్నారు పైన కూర్చుని. కాబట్టి పూర్ణచంద్రానన అటువంటి తల్లి, తర్వాత ఆమె యొక్క మాతృకా చిహ్నములు కాబట్టి వృత్త పయోధరాం కామీశ, ఆ కామేశ్వరం ముఖాలోల కల్పిత శ్రీగణేశ్వర, అలాగే కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపనస్థని, లలితా సహస్రంలో ఉంది కదా నామం అమ్మవారి యొక్క పయోధరముల గురించి, అంటే ఆ నామంతో నమస్కారం చేస్తున్నారు. తాం నీలకేశీం, అమ్మా ఎంత నల్లని జుత్తమ్మ నీది, అమ్మవారి యొక్క శరీరంలో అంగ ప్రత్యంగముల దర్శనము చేత కలిగే ఫలితాలన్నింటికీ కూడా శంకరాచార్యుల వారు ఇంచుమించుగా ఫలశ్రుతి చెప్పారు సౌందర్యలహరిలో. కానీ అమ్మవారి యొక్క జుత్తు దర్శనం గురించి చెప్పేటప్పుడు మాత్రం మొట్టమొదట ఫలశ్రుతి చెప్పారు. ధునూతు ధ్వంతం నస్తులిత దళితి ఇందీవరవనం ఘనస్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ వన్యే వలమదన వాటీ విటపినాం అన్నారు. అమ్మవారి కబరీబంధాన్ని ఎవరు చూస్తారో, ఆ కేశభారాన్ని ఎవరు చూస్తారో వాళ్ళ క్లేశభారం పోతుంది, నల్లని జుత్తు చూస్తే అజ్ఞానం పోతుంది. అటువంటి జుత్తు కలిగిన తల్లి అది తాం నీలకేశీం, అందుకే సుగంధ కుంతలాంబ దీర్ఘ కుంతలాంబ, అమ్మవారి జుత్తుతో అమ్మవారికి అన్ని పేర్లున్నాయి. కాబట్టి తాం నీలకేశీం బింబోష్ఠీం నవవిద్రుమ బింబ శ్రీన్యక్కారి రదనచ్చదాయై నమః, బింబోష్ఠీం సుమధ్యాం లక్షరోమ లతాధారతాసమున్నీయ మధ్యమాయై నమః, సుమధ్యాం సువ్యవస్థితాం సువ్యవస్థితాయై నమః సుప్రతిష్ఠితాయై నమః, మన్మథస్య యతి రతిర్యథా రతిరూపా రతిప్రియ, అంటే లలితా సహస్రంలో ఉన్న నామాలతోటి సీతమ్మని లలితమ్మకి సీతమ్మకి అభేదంగా ఆయన చేతులు జోడించి తల మీద పెట్టుకుని అంజలి ఘటించి చేస్తున్న స్తోత్రం అది. పైనుంచి అలా చూస్తున్నవాడు భవిష్యత్ బ్రహ్మ, పక్కన నిలబడి ఇంకొకలా చూస్తున్నవాడికి 10 తలలు తెగిపోతాయి. రెండు ఏకకాలములో చేస్తోంది ఇది దేవి, ఏదైనా చెయ్యగలిగినటువంటి తల్లి. అందుకే ఆయన అలా ఆవిడ్ని చూస్తూ పరవశించిపోతున్నారు హనుమ. ఈ పరవశం బానే ఉంది, ఆయన ఏం పట్టుకొచ్చారు వచ్చేటప్పుడు, రామచంద్రమూర్తి ఉంగరం పట్టుకొచ్చారు. మరి ఆయన పని పూర్తవ్వాలంటే ఆయన ఏం చేయాలి, ఆ ఉంగరం ఇవ్వాలి ఆవిడికి. ఆవిడికి ఆ ఉంగరం ఇవ్వాలంటే ఉంగరం ఇవ్వడానికి ఆయనకి అసలు జ్ఞాపకం రానంత పరవశంలో సీతమ్మని చూసి మురిసిపోతున్నారు. ఇప్పుడు
ఆయన ఆ ఉంగరం ఇచ్చి ఆయన వచ్చిన ప్రయోజనాన్ని పూర్తి చేసుకుని రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి అభినందనకి పాత్రుడయ్యేటట్టు చెయ్యాలి తన భక్తుణ్ణి. అట్లా చెయ్యాలంటే ఆవిడ మార్గం సుగమం చేసింది. అదెంత చమత్కారంగా చేసింది అంటే ఇక ఈయన ఎప్పటికీ మాట్లాడు, ఎప్పటికీ ఉంగరం ఇవ్వడు, కాబట్టి ఈయన కదిలేటట్టు చెయ్యాలనుకుంది. అకస్మాత్తుగా లేచి సీతాధవేణ్యుద్గ్రధనం గృహీత్వా శాఖా గృహీత్వా ధనగస్య తస్య. ఆవిడ ఇక్కడ నాకు కత్తి ఇచ్చేవాడు లేడు, విషం ఇచ్చేవాడు లేడు, నేను చచ్చిపోవడానికి నాకున్నది ఒక్కటే ఒక్క మార్గం, నా దీర్ఘమైనటువంటి కేశపాచంతో నేను ఉరిపోసేసుకుంటాను. సీతాధవేణ్యుద్గ్రధనం గృహీత్వా ఆ పూచిన అశోక వృక్షపు కొమ్మని పట్టుకుంది, పట్టుకుని వంచింది, వంచి తన జడని కంఠం చుట్టూ తిప్పేసుకుని ఆ కొమ్మకి వేసి ముడేసేసింది. ఇక వదిలేస్తుంది, వదిలేస్తే తన జడతోటే తాను ఊరిపోయేసుకుంటుంది. ఇప్పుడు ఆ పైన ఎవరున్నారు? హనుమన్నారు. ఆయన చూసి అడిగిపోయారు. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్నారు, ఇంత గొప్ప సీతమ్మ ఏ మామూలా, రాజ్యం వా స్త్రిషిలోకేషు సీతావా జనకాత్మజ త్రైలోక్య రాజ్యం సకలం సీతాయా ఆత్మవ్యాకలాం అన్నారు. మూడు లోకముల ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి తక్కెట్లో ఒక పక్కన పెడితే సీతమ్మలో 16 వంతుకవి సరిపో, అంతటి మహాపతివ్రత ఏమి నా తల్లి అని మురిసిపోతున్నారు. తుల్యశీలా వయోవృత్తాం తుల్యాభిజనలక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితేక్షణ. ఆ తల్లి శీలము వయసు వృత్తము అభిజనము లక్షణము అన్న ఇదిటిలో రాముడితో సమానమే కానీ ఆవిడ కళ్ళు నలుపు, ఇంత కష్టంలో ఉన్న ఇరుపు చీర రాలేదే, పొంగిపోతున్నారు. మరి మాట్లాడడం ఎప్పుడు? అందుకని ఆవిడ ఎప్పుడైతే ఉరిపోసేసుకోవడానికి సిద్ధపడింది, అహంగమిష్యామి యమస్య మూలం ఉపస్థిత తాం మృదు సర్వగాత్రి, నేను వెళ్ళిపోతున్నాను శరీరం వదిలిపెట్టేస్తానని చెప్పి పూచిన శిశుపావృక్షపు కొమ్మకి కట్టేసి కొమ్మ వదిలేయడానికి సిద్ధపడుతోంది. పైన కూర్చున్న ఆయన ఉలిక్కి పడ్డారు. నేను ఇప్పుడు కూడా ఏమి మాట్లాడకపోతే కొమ్మ పైకి లేచిపోతే ఆవిడ ఊరిపోసేసుకుంటే అసలే ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీయం పునఃపునః, ఉపవాసముల చేత కృషించిపోయింది ఊపిరాగిపోతే. నేను వెళ్ళిన తర్వాత చూశావా సీతమ్మనంటే చూశాను కానండి, ఊరిపోసుకుంది ఏం చేయలేకపోయానని సుగ్రీవుడికి చెప్పనా, రాముడికి చెప్పనా, ఆగ్రహానికి కారణమైపోను, రెండు వంశములు నాశనమైపోవు, ఈ సీతమ్మని నేను బోరడించద్దు. ఎవరు వాక్యజ్ఞుడు వాక్య కుశలుడు ఆయనలా మాట్లాడగలిగిన వాడు లేడు. బుద్ధిమతాం వరిష్టం మాతాత్మజం వనరయుధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానవామి, అటువంటి మహానుభావుడు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో మరిచిపోయారు. అకస్మాత్తుగా వచ్చినటువంటి ఉపద్రవం. ఏవం బహువిధాం చింతాం చింతయిత్వా మహాకవి సంసర్భోమ ధర్మ వాక్యం వైదేహ్య వ్యాజహారః. నేను ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి, ఎలా? సంస్కృతంలో మాట్లాడితే వానరమేమిటి సంస్కృతంలో మాట్లాడుతోంది, రావణాసురుడే మాయారూపంలో వచ్చాడని ఇంకా తొందరగా కొమ్మ వదిలేస్తుంది. నేను వానర భాషలో మాట్లాడితే ఆవిడకి అర్థం కాదు. నేను గట్టిగా అరుద్దామంటే రాక్షస స్త్రీలు చూస్తే నన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు, యుద్ధం జరుగుతుంది, జయాపజయములు విధి నిర్ణీతములు, నేను బంధింపబడవచ్చు, మళ్ళీ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఈవల పడ్డకొచ్చి సీతమ్మ యొక్క జాడ కనిపెట్టగలిగిన వాడు వేరొకడు ఉంటాడు వానర సైన్యంలోని, నేను అనుకోవట్లేదు. ఈ సీతమ్మని తీసుకెళ్ళి వేరొక చోట బంధిస్తే జాడ కనిపెట్టడం మరీ కష్టం. ఇటువంటి పరిస్థితుల్లో ఈవిడిని ఊరడించాలి, ఈవిడికి మళ్ళీ ప్రాణముల మీద ఆశ కల్పించాలంటే నేనేం మాట్లాడాలి అని తనలో తాను తర్కించుకుని, నాకు తెలిసినంత వరకు ఈమెకి ప్రాణముల మీద ఆశ కలగాలంటే నేను చెప్పవలసినది ఒక్కటే రామకథ చెప్పేస్తాను. ఈవిడికి తెలిసిన రామకథ, తెలియని రామకథ అంటే ఈవిడిని రాముడికి దూరం చేసినటువంటి రావణాసురుడి వృత్తాంతం, తర్వాత ఏమైంది అన్న కథ కూడా చెప్తే ఈవిడికి ప్రాణముల మీద ఆశ కలుగుతుంది. కాబట్టి అలా మొదలు పెడతానని చెప్పి వెంటనే రామకథ మొదలు పెట్టేశారు. మొదలుపెట్టి మహానుభావుడు ఆ రాజా దశరథౌ నామ రథ కుంజర మాజిమాన్ పుణ్యశీలి ఇక్ష్వాకూణాం వివర్ధన, మహానుభావుడైనటువంటి రాజు ఆ దశరథ మహారాజు గారు ఇక్ష్వాకు వంశంలో ప్రభవించినటువంటి వాడు, అయోధ్యానగరాన్ని రాజధాని చేసుకుని పరిపాలించినటువంటి వాడు, సావధానంగా చెప్తూ కూర్చున్నారు అనుకోండి ఆవిడ వింటుంది, ఆ ఉరేసేసుకోదు. అందుకని గబగబా గబగబా ఆవిడ వినాలి, ఆవిడ చెవిల్లోకి వెళ్ళాలి, ఆవిడ ఆ ముందు కంఠానికి కట్టుకున్నటువంటి ఉరితాడు విప్పేసుకోవాలి. అందుకని రాజా దశరథో నామరజ కుంజర వాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకూణాం మహాత్మన.
నా